మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు విద్యాబోధన గురించి వీకే న్యూస్కు వివరిస్తున్న ప్రిన్సిపల్ పొడుగు నర్సయ్య. చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు 1080 మంది పిల్లలు ఉన్నారు, బాలికలు. ఇక్కడ అన్ని వసతులు కూడా పిల్లలకు అనుకూలంగా ఉన్నాయి. భోజన వసతులు బాగున్నాయి, సిబ్బంది పాఠశాల సిబ్బంది బాగున్నారు. తర్వాత ఆవరణము అంతా పరిశుభ్రంగా ఉంచుతున్నాము. పిల్లల యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాము. మా డిటిఓ గారు, కమిషనర్ గారు సర్క్యులర్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారో దాని ముందు ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాము. ఏ డిటిఓ ప్రతి నెల వచ్చి విజిట్ చేస్తారు. పిల్లల సమస్యలు వేరే వెంటనే దాన్ని మేము తీర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము. ఏ సమస్య లేకుండా మేమైతే సౌకర్యంగా నడిపిస్తున్నాం. ఇప్పటివరకు మెనూలో ప్రతి వారం పెట్టాల్సిన ప్రతి ఆదివారం 3 ఆదివారాలు చికెన్ పెడతాము, 2వ ఆదివారం మటన్ పెడతాము. స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ పెట్టేస్తాము, ఉదయం టిఫిన్ పెట్టేస్తాము. ఒకరోజు చపాతి, సండేస్ చపాతి, ఒకరోజు ఇడ్లీ, తర్వాత జీరా రైస్, పులిహోర, తర్వాత కిచిడి. ఈ విధంగా ఉదయం సాయంత్రం వచ్చేసి స్నాక్స్ వచ్చేసి మనకు బిస్కెట్స్, గుడ్ డే బిస్కెట్స్ ఇస్తాము, బొబ్బెర్లు ఇస్తాము, శనగలు ఇస్తాము, అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు. అరటిపళ్ళు ఎక్కువ వీక్లీ 4 టైమ్స్ ఇస్తాము, ఎగ్స్ 5 టైమ్స్ వీక్లీ. ఈ విధంగా అన్ని వసతులు ఉన్నాయి. పిల్లలు మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మా కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోషక ఆహార విలువల గురించి ఈ మధ్య ఇటీవల కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విషయంలో అన్ని ఫ్యాకల్టీ వాళ్ళు అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. మాకు అన్ని సబ్జెక్టులు నుంచి మంచి ఎక్స్పర్ట్స్ టీచర్స్ ఉన్నారు. మంచి బోధన జరుగుతుంది. అన్ని రూములలో అన్ని వసతులు కల్పిస్తున్నాము. ప్రభుత్వం నుంచి అన్ని కల్పించబడుతున్నాయి. చక్కగా ఆర్ఓ ప్లాంట్ కలెక్టర్ గారు 3 లక్షల ప్లాంట్ ఇచ్చారు. ఇటీవల అది కొంచెం రిపేర్ ఉండగా చేయడం జరిగింది. ఒక్కొక్క రోజులు మాత్రమే అది పనిచేయకుండా వెంటనే రన్నింగ్ చేస్తున్నాము. ఆర్ఓ ప్లాంట్ నుంచి పిల్లలు నిత్యం అక్కడ నీళ్ళు చేయిస్తున్నారు. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది జబ్బులు ఎలాంటివి లేవు. ఆ వాటర్ సమస్య కూడా ఏమి, వాటర్లో 3 బోర్లు ఉన్నాయి మన పాఠశాలలో. 3 బోర్లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. వాటిని అవసరమైతే వాడుతున్నాము, ఆ తర్వాత బంద్ చేస్తాము. వాటర్ సమస్య లేదు ఇప్పుడు మాకు. ఆరోగ్య సమస్యల విషయంలో, ఆరోగ్య సమస్యలు పిల్లలకి ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు. మామూలుగా ఫీవర్ లభించిన సమస్య తప్ప ఎక్కువగా సీరియస్ అయిన కేసులు ఇంతవరకు మన దగ్గర నమోదు కాలేదు ఇంతవరకు. ఓకే, థ్యాంక్ యూ.